వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు, కాలు పోటీని కూడా తాకలేడు బిడ్డ. 7 మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడుతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయ పార్టీ, చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా నిజాయితీని కూడా శక్తి ఇచ్చాడంటే గుర్తుపెట్టుకు రాజేంద్ర. అమ్మవారు సాక్షిగా చెప్తున్నా, ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. నేను అర్థం చేసుకో, ఇది చేతగా తన కాదు, ఇవాళ నా కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇది ఆవేదన దుఃఖం. 9 ఏళ్ళు ఉగ్గ పట్టుకొని కొట్లాడ, నా బిడ్డ లగ్గం ఉంటే కూడా చేయించి చేయకపోయినా పాడుకొని కొట్లాడ. ఈ అమ్మ నువ్వు నన్ను పాతుకోటక ముడిపోయినంటావా? ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి ఇంకునేటోడు, ఇక పుట్టాడని కూడా నేను అనుకోడు. ఒక్క తరంగా 4 తరాలైన మాతో కొట్లాడుతూ గుర్తుపెట్టు రాజేంద్ర. అంత ఆశామాస అనుకుంటున్నావు నేను రాజకీయాలలో నిలబడు ఎన్నికలలో నిలబడడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏందో తెలంగాణ సమాజానికి తెచ్చు. 9 ఏళ్ళు నిద్రపోని రాత్రులు నేను కనిపించింది నాకు తెలుసు. చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో బాధ ఏందో. జైలువాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు నాకు జైల్లో పెట్టడం పోయి ఈ మిత్రుడు విశ్వేశ్వర రెడ్డిని అడుగు ఏం జరిగింది, ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవడు ఎవరి పక్కన నిలబడ్డాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఒడ్డు దగ్గర గురించి మాట్లాడుతున్నాడు రాజేంద్ర. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చురుకైన చేయకు, తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది 100% కలెక్టర్ చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు, ఎవరికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడతా. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరుగుతూ రాజకీయాలా కానీ రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను తగ్గదే దించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, నాకు ఏంది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒట్టుతా మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాడితో రేవంత్ రెడ్డి గారు ఈటెల రాజేంద్ర స్పందించారు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడే దేవుడు దయ్యం అమ్మ అయ్యేం కలిసారు రాజకీయాల్లో, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడే దేవుడి మీద దేవుడిని ఆశ్రయిస్తారు. రాజేందర్ దేవుడిని నమ్ముతాడో నమ్మడో, రాజేందర్ కి కొత్తగా చేరిన స్కూల్ ఆ సంఘం వల్ల అడగమాను. రేవంత్ రెడ్డి ఏందో యథాలాపంగా ఎవరి మీదైనా మాట్లాడు రాజేంద్ర. నేను పార్టీ అధ్యక్షుణ్ణి, నేను అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని సోనియా గాంధీ గారు, దీపా మిత్రుడి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి, ఇది రేవంత్ రెడ్డికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి నిజాయితీకి సంబంధించిన అంశం. ఇది ఆశామాసం రాజకీయ వ్యవహారం కాదు రాజేంద్ర, గుర్తుపెట్టుకో. ఇవాళ నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి వాదనలు చెప్పొచ్చు, నిలబడి చెప్పదలుచుకున్నా నేను. నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోయింది, విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడిన మాటలు సమర్థించుకో.
చౌకబారు రాజకీయ నాయకులుగా ఇంత మాట్లాడకు. ఎవడో మాట్లాడుతున్నా కాదు, ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు. 9 సంవత్సరాలు కేసీఆర్ కడుపాలి ముఖాలు ఎంతో రకంగా నా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, నన్ను అణచివేయడానికి చేయని ఆరోపణలు లేదు. ప్రయత్నం వాళ్ళు ఉపయోగించని సంస్థలు లేవు. అయినా నేను నిలబడి కొట్లాడినా, కానీ ఇవాళ ఎందుకు నేను ఆవేదన చెందుతున్నా అంటే, చంద్రశేఖరరావు బాధితుడు కృషి చేసుకొని నువ్వు చంద్రశేఖరరావు మీద కొట్లాడుతున్న మా మీద దాడి చేస్తున్నావు కదా, అది మా ఆవేదన. భయం కాదు ఇది. మేమేదో తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని రాలే. దేవుడు అంటే విశ్వాసం ఉంది నీకు ఉన్నా లేకపోయినా. అందుకే దేవుడు సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. ఒక్క రూపాయి ముందుకొని ఎన్నికలలో చంద్రశేఖరరావు రూపాయి ఒక్క రూపాయి ముట్టుకున్నా మేమందరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అని దేవుడి మీద ఉండేస్తాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నిరూపించు. ఇవాళ నిరూపించడానికి సాక్ష్యం లేనప్పుడే కదా, ఏ ధర్మం ఏ ఆధారం లేనప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. ఇవాళ నువ్వు మా మీద చేసే ఆరోపణ నీకు చౌకబారు రాజకీయ ఆరోపణ ఉండొచ్చు, కానీ ఇది నాకు ఆవేదన దుఃఖం తెప్పించే సందర్భం. 9 ఏళ్ళు నాకు తెలుసు ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నాను. 130 కేసులు కట్టుకొని జైళ్ళలో పక్కి ఆస్తులు పోగొట్టుకొని కుటుంబంలో శుభకార్యాలు ఉంటే కూడా ఫెయిల్ ఇవ్వకుండా అడ్డం పడ్డా. అట్లాంటి లోపలతో రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు రాజకీయం చేస్తాడని అనుకుంటాం. రాజేశ్వర ఇది న్యాయమా? నీకు ఇది మంచిదా? తుచ్చమైన రాజకీయాల కోసం కావాలంటే 20 ఏళ్ళు నిలబడి కొట్లాడ. 2003 నుంచి 2023 వరకు ప్రతిపక్షంలో నిలబడి కొట్లాడ. అమ్ముడు పోయేది ఉంటే ఎన్నడూ నీలాగిన మంత్రి అయిపోయింది, పెద్ద నాయకుని అయిపోయింది. ప్రజల గుండెలలో ఉండేటోని కాదు రాజన్న, ప్రజల గుండెల్లో ఈ స్థానం ఉండేది కాదు. ఇవాళ ప్రజల గుండెల్లో ఏడిపోయిన వేలాది మంది ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఆశీర్వదిస్తున్నారు? మా నిబద్ధతను మా నిక్కచ్చితనాన్ని సమాజం గమనించి మమ్మల్ని ఆదరిస్తుంది. ఇది నీకు మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు నేను చెప్తున్నా. ఇది రాజకీయపరమైన ఆరోపణ చేయడానికి నేను ఇవాళ భాగ్యలక్ష్మి మందిరానికి అమ్మవారి సాక్షిగా ఈ కండు వేసుకొని నేను సాక్షిని చెప్పడం లేదు. ఇవాళ ఇది రాజకీయం కాదు, ఇది నా మనస్సాక్షి, నా మనోవేదన రాజేంద్ర అర్థం చేసుకో. నిలబడి కొట్లాడితే కష్టం ఎంతుంటుందో అర్థం చేసుకో. 130 కేసులు కట్టుకొని రోజులకు వద్ది చంచల్ కూడా చెర్లపల్లి జైళ్ళల్లా చిప్పకూడు తింటే నీకు తెలుస్తుంది నొప్పి ఏందో బాధ ఏందో. అమ్ముడు పోయిందని ఆరోపణ చేస్తే ఆ ఆరోపణ తీవ్రంగా మనసుకు ప్రశ్నిస్తుంది. అన్నం తినేటప్పుడు ఆలోచన చేయి రాజేంద్ర, ఎవరి మీద ఏలెత్తుతున్నావో, ఏ ప్రశ్నించే గొంతుని నువ్వు నొక్కాలనుకుంటున్నావో, ఏ ప్రశ్నించే గొంతుల మీద నువ్వు దాడి చేస్తున్నావు ఆలోచించే రాజేంద్ర. నీ పార్టీలో ఎవడో అల్లరి చిల్లరగాళ్ళు అనా పైసం పనికిరాని వాళ్ళు ఆరోపణ చేస్తే నేను స్పందించుండేవాడిని కాదు. ఇవాళ కేసీఆర్కి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా చెప్తున్నావు కదా, ఇదే రాని కొట్లాట, ఇదే రాని నీతి నిజాయితీ, ఇదే నా నువ్వు కేసీఆర్ కొట్లాడే వాళ్ళకి ఇచ్చే గౌరవం. ఈ పద్ధతి మంచిదా తెలంగాణ సమాజానికి? రాజేంద్ర నడుతున్నా ఇదా నువ్వు మా మీద చేసే ఆరోపణ? ఈ ఆరోపణ కోసమే మేము తెలంగాణ ప్రజల కోసం మా జీవితాలు పెట్టినాం రాజేంద్ర. ఇలా కొట్లాడడానికి 9 ఏళ్ళు 100 రోజులు 100 సంవత్సరాల కొద్ది నిద్ర ఈ అబ్బ నువ్వు ఇలా వచ్చి మమ్మల్ని అమ్ముడు పోయినంటావా? ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించి, మా పోరాటానికి సంబంధించి మేము ఏర్పడుతున్నాము. మా ఆస్తంతా బట్టి ఏడుకుంటాను అమ్ముడు బిడ్డ, మా సర్వ బట్టి కొట్లాడతాం అమ్ముడు బయట పంట. ఈ అమ్మ కేసీఆర్ సర్వం పెట్టిన నా ఎత్తి కడుగొనలేడు గుర్తు పెట్టుకో రాజేంద్ర. వాడి సర్వం దారబోసిన రేవంత్ రెడ్డి ఎంచుక కూడా కొనలేడు, కాలు కోటిని కూడా తాకలేడు బిడ్డ.
ఏడు మంది అన్నదమ్ముల్లో సర్వం పెట్టి కొట్లాడతాం. నువ్వు అనుకుంటున్నావు చిల్లర రాజకీయం, చిల్లర రాజకీయం కాదు, ఇది ఒక పోరాటం. దీంట్లో ఏం చేయాలనో నాకు తెలుసు, ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నా నిజాయితీని కూడా శంకించాడంటే గుర్తుపెట్టుకో రాజేంద్ర, అమ్మవారు సాక్షిగా చెప్తున్నా. ఇంకోసారి ఇట్లా మాట్లాడడం అంటే నీకు మంచిది కాదు. ఈరోజు మర్యాదగా చెప్తున్నా, ఎందుకంటే దేవుడి దగ్గర ఇంత మించి నేను మాట్లాడితే ఇది సమంజసం కాదు కాబట్టి మాట్లాడుతున్నాను. దీన్ని అర్థం చేసుకో, ఇది చేతగా తన కాదు, ఇవాళ కళ్ళల్లో నీళ్ళు వచ్చి ఉండొచ్చు, ఇది ఆవేదన దుఃఖం. తొమ్మిదేళ్ళు ఉగ్గ పట్టుకొని కొట్లాడా, నా బిడ్డ లగ్గం ఉంటే కూడా చైలు చుచ్చి చైలు పోయినా పాడుకొని కొట్లాడా. నీ అమ్మ నువ్వు నన్ను పాతిపోటక ముందుపోయినట్టవా. ఇంతవరకు ఎవరు పుట్టలే రేవంత్ రెడ్డి అనుకునేటోడు, ఇక పుట్టడని కూడా నేను అనుకోడు. ఒక్క తరంగా నాలుగు తరాలైన మాత్రం కొట్లాడుతూ గుర్తుపెట్టుకో రాజేంద్ర. అంత ఆశామాస అనుకుంటున్నాను రాజకీయాలలో నిలబడు ఎన్నికలలో నిలబడడం ఓడడమే నీకు అయి ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి అది కాదు. రేవంత్ రెడ్డి ఏదో తెలంగాణ సమాజానికి తెచ్చు. తొమ్మిదేళ్ళు నిద్రపోయిన రాత్రులు నేను గడిపింది నాకు తెలుసు. చెర్లపల్లి జైల్లో రాత్రులు డిటెన్షన్ సెల్లో పట్టుకున్నప్పుడు నాకు తెలుసు నా దుఃఖం ఏందో బాధ ఏందో. చెల్వాడ వాడి విలాసవంతమైన ఫామ్ హౌస్ చూపించినందుకు నాకు జైల్లో పెట్టడం పోయి నీ మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి నడుగు ఏం జరిగింది ఆయన తర్వాత ఏం జరిగింది, ఎవడెవడి పక్కన నిలబడ్డాడు, ఎవడి గురించి మాట్లాడుతున్నాడు, ఒడ్డు దగ్గర గురించి మాట్లాడు రాజేంద్ర. ఈ మాటలతో తెలంగాణ సమాజాన్ని చురుకని చేయకు, తెలంగాణ సమాజం కోసం కొట్లాడే ప్రశ్నించే గొంతుల మీద దాడి చెయ్యకు. ఒకవేళ నువ్వు ఆ దాడి చేసినవంటే ఇది నూటికి నూరు శాతం కలిసిన చంద్రశేఖరరావుకి నువ్వు సహకరించినట్టే. ఈ దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం క్షమించదు. ఎవడికి భయపడను, నిటారుగా నిలబడి కొట్లాడట. ఎవడైనా నీకో లేకపోతే నీ వెనకాల ఉన్న వాళ్ళకు వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమో, ఏదైనా జరుగుతుంది రాజకీయాల్లో కానీ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నంతసేపు ఏది జరగదు. ఒకటే జరుగుతుంది, కేసీఆర్తో కొట్లాడేది, కేసీఆర్ను తగ్గదీదించేది. అంతకు మించిన లక్ష్యం నా జీవితంలో లేదు. నా జీవితంలో అన్ని ఉన్నాయి, నాకు లేనిది లేదు. నా జీవితం నాకు వడ్డించిన విస్తరి పంచపక్ష ప్రమాణాలతో బతుకుతున్నోడి నేను. నా జీవితంలో ఏకైక లక్ష్యం చంద్రశేఖరరావు లాంటి దుర్మార్గుడిని గద్దె మీద నుంచి దించడమే. దానికోసం సర్వం ఒట్టుదా మొత్తం పెట్టి తొడుక్కున్న బట్టలతో సహా అవసరమైతే డ్రాయర్ మీద మిగిలినా సరే వాడితో కొట్లాడి రేవంత్రెడ్డి గారు ఈటెల రాయంత్ర స్పందించారు. నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడు దయ్యం అమ్మ అయ్యే ఏం కలిసారు రాజకీయాల్లో, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు దేవుడి మీద దేవుడిని ఆశ్రయిస్తారా? రాజేందరుడు నమ్ముతాడో నమ్మడో, రాజేందరికి కొత్తగా ఆ సంఘం వల్ల అడగమాను. రేవంత్ రెడ్డి ఏందో యథాలాపంగా ఎవరి మీదైనా మాట్లాడు రాజేంద్ర. నేను పార్టీ అధ్యక్షుణ్ణి, నేను అక్కడ నిలబెట్టిన అభ్యర్థిని సోనియా గాంధీ గారు దీపావళి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి, ఇది రేవంత్ రెడ్డికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి నిజాయితీకి సంబంధించిన అంశం. ఇది ఆషామాసిన రాజకీయ వ్యవహారం కాదు రాజేంద్ర, గుర్తుపెట్టు. ఇవాళ నిన్ను నువ్వు సమర్థించుకోవడానికి వాదనలు చెప్పొచ్చు, నిలబడి చెప్పదలుచుకున్నా నేను. నీకు దేవుడి మీద విశ్వాసం లేకపోయింది, విశ్వాసం నువ్వు మాట్లాడిన మాటలు పేసాను సమర్థించుకున్నా. చౌకబారు రాజకీయ నాయకులుగా నువ్వు ఇంత మాట్లాడకు, ఎవడో మాట్లాడుతున్నా కాదు ఇంతకంటే పెద్ద పెద్ద మాటలు. 9 సంవత్సరాలు కేసీఆర్ కడుపాలే ముఖాలు ఎన్నో రకంగా నా స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, నన్ను అణిచివేయడానికి చెయ్యని ఆరోపణలు లేదు, ప్రయత్నం వాళ్ళు ఉపయోగించని సంస్థలు లేవు, అయినానే నిలబడి కొట్లాడినా.
కానీ ఇవాళ ఎందుకు నేను ఆవేదన చెందుతున్నా అంటే చంద్రశేఖరరావు బాధితుడు కృషి చేసుకొని నువ్వు చంద్రశేఖరరావు మీద కొట్లాడుతున్న మా మీద దాడి చేస్తున్నావు కదా, అది మా ఆవేదన. భయం కాదు ఇది. మేమేదో తగ్గిపోయి దేవుడిని నమ్ముకొని రాలే. దేవుడు అంటే విశ్వాసం ఉంది నీకున్నా లేకపోయినా. అందుకే దేవుడు సాక్షిగా నేను ఈ మాట చెప్పదలుచుకున్నా. ఒక్క రూపాయి ముందుకొని ఎన్నికలలో చంద్రశేఖరరావు ఒక్క రూపాయి ముట్టుకున్నా మేమందరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు అని దేవుడి మీద ఉండేస్తాం. నీకు ధైర్యం ఉంటే నువ్వు చెప్పింది నిజమైతే నువ్వు నిరూపించు. ఇవాళ నిరూపించడానికి సాక్ష్యం లేనప్పుడే కదా, ఏ ధర్వు ఏ ఆధారం లేనప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. ఇవాళ నువ్వు మా మీద చేసే ఆరోపణ నీకు చౌకబారు రాజకీయ ఆరోపణ ఉండొచ్చు, కానీ ఇది నాకు ఆవేదన దుఃఖం తెప్పించే సందర్భం. 9 ఏళ్ళు నాకు తెలిసి ఇంత కష్టాన్ని ఎదుర్కొన్నాను. 130 కేసులు కట్టుకొని జైళ్ళలో పక్కి ఆస్తులు పోగొట్టుకొని కుటుంబంలో శుభకార్యాలు ఉంటే కూడా బెయిల్ ఇవ్వకుండా అడ్డం పడ్డా. అట్లాంటి లోపలతో రేవంత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలకు రాజకీయం చేస్తాడని అనుకుంటాం. రాజస్థాన్